ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. బీజేపీకి సొంత మెజార్టీ లేదు. బీజేపీ కేవలం 240 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలిచింది. జేడీయూ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 16 మంది ఎంపీలు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం గుడ్ ఫామ్ అయింది. ఇదే అదునుగా జేడీయూ ప్రత్యేక హోదా సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ జేడీయూ జాతీయ కార్యవర్గంలో తీర్మానం చేశారు. ఆ కార్యక్రమంలో నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. బీహార్ ఆర్థికంగా అభివృద్ధి పరంగా అసమానతలు ఎదుర్కొంటోంది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఈ డిమాండ్ కూడా ఇప్పటిది కాదు, చాలా కాలం నుంచే ఈ డిమాండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కార్యవర్గం, జేడీయూ కార్యవర్గం డిమాండ్ చేసింది తన తీర్మానంలో. సో నితీష్ కుమార్ అయితే కొన్ని విషయాలు చెప్పాలి, ఆయన ధైర్యంగానే ముందుకు వెళ్తూ ఉంటారు. కావాలంటే తన పొత్తుల్ని, పార్టీలతో స్నేహాన్ని కూడా హఠాత్తుగా మార్చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆయన పెద్దగా కంగారు పడే విషయం కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటే ఇంతకాలం మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే జేడీయూ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీయూనే మళ్ళీ ఇప్పుడు తీర్మానం చేసింది హోదా ఇవ్వాల్సిందే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాంటి తీర్మానాలు చేసి పంపుతారా? ప్రత్యేక హోదా ఏపీకి కూడా కావాలి అని డిమాండ్ మొదలు పెడతారా? లేదా 12 మంది ఎంపీల ఉన్న జేడీయూని ఇంత ధైర్యంగా తీర్మానం చేసినప్పుడు 16 మంది ఎంపీలను మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ, 2 ఎంపీల మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ కూడా యాక్టివ్ రోల్ తీసుకుంటాయా లేదా అన్నది చూడాలి. అయితే తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వైఖరి రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏపీలో తన రాజకీయ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ సాయం ఆశిస్తూ ఉంటారు అన్న అభిప్రాయం కూడా ఉంది. గతంలోనూ 14 ఢిల్లీకి వెళ్ళినప్పుడు 2014 నుంచి 19 వరకు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల అంశంపైనే ఎక్కువగా ఆయన ఒత్తిడి తెచ్చేవారు అని బీజేపీ నేతలు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పొత్తు వికటించిన తర్వాత చెబుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపైన ఇబ్బంది తెచ్చేలాగా ప్రత్యేక హోదా కావాలి అన్న డిమాండ్ చేస్తారా అన్నది అనుమానమే. జేడీయూ తీర్మానం చేసింది కాబట్టి మనము ఒక తీర్మానం చేసి పంపిస్తే సరిపోతుంది కదా అన్న అప్రోచ్కే పరిమితం అవుతారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? లేకుంటే నిజాయితీగానే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారా అన్నదైతే చూడాలి. 2019 ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీతో అనవసరంగా గొడవ పెట్టుకున్న మోడీతో, మోడీకి ఎదురెళ్ళడం తప్పైంది, రాజకీయంగా తమకు నష్టం జరిగిందని బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇప్పటికే అలా దెబ్బతిన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం తన రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బంది వచ్చే నిర్ణయాలు తీసుకుంటారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు సిద్ధమవుతారా? ఒత్తిడి తేవడానికి సిద్ధమవుతారా అన్నదైతే అనుమానమే. అయితే ప్రత్యేక హోదా విషయంలో జేడీయూ తీర్మానం చేసింది కాబట్టి టీడీపీ చేస్తుందో లేదు, కానీ చేసినా, పవన్ కళ్యాణ్ కూడా అలాంటి తీర్మానం తన పార్టీ తరఫున చేసినా, లేదు ఏకంగా అసెంబ్లీలోనే అలాంటి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా, ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టే విధంగానే ఉంటాయే. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధితో కేంద్రం మీద ఒత్తిడి తెస్తారు, వీలైతే కేంద్రంతో మేము మద్దతు ఉపసంహరించుకుంటాం అనే స్థాయిలో వెళ్ళి హోదా కోసం ప్రయత్నిస్తారు అని అనుకోవడం మాత్రం అమాయకత్వమే. వీళ్ళైతే అంత రిస్క్ చేసేలా కనిపించడం లేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్ముతున్నా కూడా చాలా చిన్న విషయం, దాన్ని కూడా అడ్డుకోవడం లేదు. అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాటి గురించే మాట్లాడడం లేదు, మాకేం తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు చాలా అంశాల్లో. కాబట్టి ఇలాంటి నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రత్యేక హోదా విషయంలో జేడీయూ అంత చిత్తశుద్ధితో రాష్ట్రం తరఫున పోరాటం చేస్తాయంటే అనుమానమే. గతంలో ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు రోడ్డెక్కితే తల్లిదండ్రులకు కూడా చంద్రబాబు నాయుడు గతంలో వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హోదా అంటే జైలుకు పంపిస్తాం మీ పిల్లల్ని అని. కాబట్టి అలాంటి నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తన రాజకీయ ప్రయోజనాలని అన్ని పనంగా పెట్టి పోరాటం చేస్తారు అని అనుకోవడం మాత్రం తప్పే అవుతుందేమో.